వెల్కమ్ టు మై సింప్లీ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో మనం మన డ్రెస్ కానీ లేదంటే టాప్ కానీ టైట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ రియూస్ ఎలా చేయాలి అంటే మన మనకి తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఫస్ట్ దీన్ని లోపలికి టర్న్ చేసుకొని ఈ సైడ్స్ ఉంటాయి కదండి డ్రెస్కి అయితే ఈ సైడ్స్ కట్స్ వచ్చి ఉంటుంది అదే టాప్కి వాటికి అయితే కట్స్ వచ్చి ఉండదు సో ఫస్ట్ నేను ఈ కట్స్ని కట్ చేసుకుంటున్నాను చూడండి కట్స్ కట్ చేసేసాను కదా నెక్స్ట్ ఈ సైడ్ స్టిచ్ ఉంది కదండి ఈ సై సైడ్ స్టిచ్ని మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వాళ్ళు స్టిచ్ చేసి ఉంటారు కదా దాన్ని మనం తీసేసుకోవాలి చిన్న పిన్నిస్తో కానీ దేంతోనే తీసుకోవచ్చు కట్స్ దగ్గర నుండి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా హ్యాండ్ చివరి వరకు తీసుకోవాలన్నమాట చాలా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా కుట్లు తీసుకోవాలి ముందు చూశారు కదా ఇక్కడ నుండి హ్యాండ్ చూవర్ వరకు నేను కుట్లు తీసేసాను ఇలా టూ పార్ట్స్ లాగా వస్తుందనమాట చూడండి ఈ విధంగా కుట్లు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికోసం ఒక క్లాత్ అటాచ్ చేయాలండి చూడండి ఈ విధంగా తీసేసుకున్నాను కదా హ్యాండ్ చూవర్ వరకు టూ సైడ్స్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక క్లాత్ తీసుకోండి నేను వచ్చి ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నాను అంటే దీనికి బ్లూ కలర్ ఉంది కదా పైపింగు సో దానికోసం బ్లూ తీసుకుంటున్నాను మీ మీరైతే సేమ్ క్లాత్ తీసుకోవచ్చు లేదంటే ఇలా ఆపోజిట్ కలర్ తీసుకున్నా కూడా మోడల్గానే ఉంటుంది చూడడానికి ట్రెండీగా ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలండి స్ట్రైట్గా వేసుకోకుండా క్రాస్గా వేసుకోవాలన్నమాట టాప్ని ఇది స్ట్రైట్గా పెట్టుకుంటాం ఇలా కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకొని ఎలా అయితే ఉందో అలా సేమ్ మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు చూడండి ఈ విధంగా డ్రెస్ని మనం క్రాస్గా పెట్టాలి క్లాత్ని కాదు ఇలా క్రాస్గా పెట్టి డ్రా చేసుకున్నాం కదా నెక్స్ట్ కట్స్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం టాప్కి అయితే మనం పైనుండి కింద వరకు తీసేసుకోవాలండి ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు మనకి ఎంత లూజ్ కావాలనుకుంటున్నామో నేను ఇక్కడైతే ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పులో ఇలా తీసుకుంటున్నాను ఇక్కడ ఈ చివరికి వచ్చి దీన్ని కలిపేయాలన్నమాట అంటే హ్యాండ్ ఎక్కువగా లూజ్ ఉంటుంది కాబట్టి మనకి బాడీ పార్ట్ ఎక్కువ లూజ్ ఉంటుంది కాబట్టి ఈ చివరి వరకు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా క్లాత్ ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు వన్ లేయర్ తీసేసేయండి ఇలా ఉంది కదా ఇప్పుడు మనం హ్యాండ్ చివర్ నుండి అటాచ్ చేసుకోవాలి మ్యాక్సిమం హ్యాండ్ లూజ్ తక్కువ అంటే లూజ్గానే ఉంటుంది కాబట్టి డ్రెస్సులకి మనం ఇది హ్యాండ్ దగ్గర కొంచెం క్రాస్గా తీసుకున్నాం చిన్నదిగా చూడండి ఇలా పైన పెట్టుకొని క్లాత్ని అటాచ్ చేయాలి చాలా చాలా సింపుల్గా చేసేవచ్చు మీరు సేమ్ క్లాత్ అయినా చేయవచ్చు చూడండి ఇలా కట్స్ దగ్గర వరకు స్టిచ్ చేసుకోవాలి ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఈ క్లాత్ని కొంచెం పైన ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి ఎందుకంటే కింద మనకి ఫోల్డ్ చేయాలి చూడండి ఈ విధంగా సేమ్ టాప్కి కూడా అంతేనండి టాప్కి కింద వరకు అటాచ్ చేసుకోవాలన్నమాట ఏం లేదు ఇలా అటాచ్ చేసాం కదా చూడండి ఈ కింద వరకు అటాచ్ చేసుకోవాలి టాప్కి అయితే కట్స్ లేని టాప్స్ టాప్స్ ఉంటాయి కదా వాటికి అయితే నెక్స్ట్ ఇలా తీసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ చూపించట్లేదు మీకు చూడండి ఈ పైన ఒక స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది కదా దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ పీస్ దీనికి అటాచ్ చేసాం కదండి దీన్ని ఇలా అటాచ్ చేసేయాలన్నమాట నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక పీస్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను లేదంటే మీరు టూ పీసెస్ తీసుకొని టూ సైడ్స్ కూడా క్లాత్ అటాచ్ చేసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మీకు చూడండి నేను ఓన్లీ వన్ క్లాత్ తోటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను లేదంటే ఇప్పుడు మనం ఇది స్టిచ్ చేస్తున్నాం కదా దీనికి కూడా వేరే అంటే ఇప్పుడు దానికి ఎలాగో అటాచ్ చేసామో దీనికి కూడా అలాగే అటాచ్ చేసేసి అప్పుడు రెండింటినీ కలిపి స్టిచ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళకైతే అది ఇంకా సింపుల్గా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి చూడండి ఇలా దాని పైన పెట్టుకొని ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఈ చివరి వరకు అంటే కట్స్ దగ్గర వరకు టాప్ అయితే బాటమ్ వరకు కింద వరకు అనమాట టాప్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకొని అంతవరకు స్టిచ్ వేసుకోవాలి ఇది డ్రెస్ కాబట్టి కట్స్ వరకేనండి అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అటాచ్ చేసాము క్లాత్ని అయితే ఇలా ఉంది కదా మీరు ఇంకా బిర్రుగా కావాలంటే ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ కానీ కొంచెం అంటే లూజ్ ఎక్కువైంది అనుకుంటే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా క్లాత్ అయితే అటాచ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ ఉంది కదండి దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలన్నమాట ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది ఇంకొక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి ఇలా చాలా చాలా సింపుల్గా అయిపోతుంది డ్రెస్సులకైతే ఒక హాఫ్ మీటర్ అలా సరిపోతుంది టాపులకైనా హాఫ్ మీటర్ సరిపోవచ్చు లేదంటే వన్ మీటర్ క్లాత్ అయినా పడుతుందేమో మ్యాగ్ మ్యాక్సిమమ్ హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది చూడండి అలా అటాచ్ చేసామో టూ సైడ్స్ కూడా ఇలా అటాచ్ చేసుకొని సింపుల్గా మన టైట్ డ్రెస్ని రీయూజ్ చేసుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటే దెన్ బాయ్ బాయ్